వచ్చి తెలుగుదేశం పార్టీ పుట్టింది. మన రాజ్యాధికారంలో భాగస్వామి వస్తేనే వారి తాలూకు కార్యక్రమాలు వాళ్ళకి కావాల్సిన అవసరాలని వాళ్ళు ప్రభుత్వాలతో మాట్లాడుకుని, నాయకత్వాలతో మాట్లాడుకుని వారి అవసరాలు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. వారి కార్యక్రమాలు చేయడం ఉంటుంది. ఎంతసేపు ఒకరిని ఒత్తాస పలుకొని, ఒకరిని బతిమాలుకుని, ఒకరికి మోచేత కింద నీళ్లు తాక్కుంటూ చేయవలసిన అవసరం అంటూ ఉండదు అని కోరుకుంటాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి కోరుకుంటారు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళే చేసుకునేట్టు అవకాశాన్ని ఇవ్వాలి అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి కోరుకుంటారు. అది వ్యత్యాసం జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి ఉన్న వ్యత్యాసం. చంద్రబాబు నాయుడు కాదు, వారితో పాటు జతకట్టిన పార్టీని కూడా తీసుకుంటే, ఆ కూటమి తీసుకుంటే, మూడు పార్టీలు తాలూకా ఏ విధంగా వాళ్ళ వాళ్ళకి ఇచ్చిన సీట్లలో ఏ రకంగా వాళ్ళు సామాజిక న్యాయం పాటించారో అసలు ఆలోచన చేసుకోమని కోరుతూ, పవన్ కళ్యాణ్ గారు రెండు సీట్లు ఇస్తే రెండు సీట్లు ఒకటి కూడా బీసీ లేదు. అలాగే ఆరు సీట్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంటే ఒకటి వచ్చి కాన్స్టిట్యూషన్గా అప్లికేషన్ ఎస్సీ తీసేస్తే, ఒక ఎస్సీ తీసేస్తే మిగతా నాలుగు సీట్లు ఎవరికి ఇచ్చారు? ఎంత విడ్డూరం అంటే, ఎంత ధైర్యం అంటే ఆ పార్టీలకి ఉత్తరాంధ్ర ప్రజల పట్ల, ప్రజల ఆలోచన పట్ల ఎంత చిన్నచూపు అంటే, ఎక్కడో ఉన్నాను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి లాబీయిస్టులు పెట్టి వాళ్ళు గెలుద్దాం అనుకునే తాపత్రయం చేస్తున్నారు. అంటే ఎవరి ఆత్మాభిమానంతో మీరు వచ్చి ఆటలాడుతున్న ఆలోచన చేయండి. ప్రజలందరూ చూస్తూ, ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఊరికే చూస్తూ ఏదో మురుకుంటారనుకుంటే ప్రమాదం, తప్పు ఇది, క్షమించిన నేరం. ప్రజాస్వామ్యం ఎక్కడైనా పోటీ చేయొచ్చు, నేను కాదన్నా, ఎవరైనా పోటీ చేయొచ్చు కాదన్నా, ఓటు ఎక్కుంటే చాలు పార్లమెంట్ కానీ దేశంలో ఎక్కడున్న ఒకటి ఉన్నా ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు, నేను కాదన్నా. ఒక ఓ స్పాన్సర్ సపోర్టర్ నామినేషన్ చేస్తే ఒక వాడిని సపోర్ట్ చేసిన ఎక్కుంటే చాలు. కానీ వాళ్ళు ఏదో నేషనల్ లీడర్ అయ్యి, లేదో ఈ స్వాతంత్ర ఉద్యమంలో ఉన్న కుటుంబం అయి, లేదో ఆ ప్రాంతాల్లో నుంచి ఏదో ఉద్యమాలు నిర్వర్తించిన వ్యక్తులు అయితే పర్వాలే. ఏంటిది, ఎక్కడికి వెళ్తుంది వ్యవహారం? చాలా ప్రమాదకరమైన పరిస్థితి, ప్రజలందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా చాలా స్వామ్యులు, చాలా శాంతికాముకులు, లా బైండింగ్ ఉన్నవాళ్ళు, చట్టాన్ని గౌరవించేవాళ్ళు, ఆప్యాయత అనురాగాలతో ఉన్నవాళ్ళు, కుటుంబాలతో సంబంధాలు అనుబంధాలు ఉన్నవాళ్ళు, ఇలాంటి వాతావరణాన్ని పొల్యూట్ చేయడానికి ఇలాంటి లాబీయిస్టులు తీసుకొచ్చి పెడితే ఏం సమాధానం అని చెప్తాను. దాన్ని పూర్తిగా వాళ్ళు వాళ్ళు ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఇష్టమైనప్పటికీ కూడా మా తాలూకు పటస్థం అని చెప్తున్నారు. జగన్ గారు అందరూ ఒకటి చెప్తా ఉన్నారు, ఇప్పుడు వచ్చే ఎన్నికలంటే పేదలకి పెత్తందారులకి జరుగుతున్న యుద్ధం అంట. జగన్ గారు పేదలు, వాళ్ళు ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థిని చూపిస్తాను, ఒకరికి 200-400 కోట్లు ఆస్తుంది, పాపం ఈ అభ్యర్థి అంతంత మాత్రమే, ఈ అభ్యర్థికి ఆస్తి అంతంత మాత్రమే. అంతంత అంటే ఎంతో మనకు అర్థం కావట్లే, ఆయన అంతంత ఎంతో మనకు తెలియట్లే. పాపం వాళ్ళ సాక్షి పేపర్ కూడా చాలా పేద పేపరు, వాళ్ళ భారతీయ సిమెంట్స్ కూడా చాలా పేద సిమెంట్ ఫ్యాక్టరీ, వాళ్ళ సజ్జల గారు కూడా చాలా పేద వ్యక్తి, వాళ్ళ మిథున్ రెడ్డి గారు ఈ రోజున 60 నియోజకవర్గాల్లో అడ్డగోలుగా దోచేసిన ఆస్తిని ఈ రోజున ఎలక్షన్లు ఖర్చు పెడతా ఉన్నారు. 20,000 కోట్ల దోచేసిన జగన్ గారు కూడా చాలా పేదవాడు, మనమే పెద్దదాన్ని.
600 కోట్ల రూపాయలు సిద్ధం బోర్డులకే ఖర్చు పెట్టిన జగన్ గారు కూడా మాకు నిజంగా నిజంగా పేదవాడు. జేపీ వెంచర్స్ మన తీరాల్లో మన గ్రామాల్లో ఉన్న ఇసుకని మట్టిని దోచేసిన జేపీ వెంచర్స్ కూడా జగన్ గారి బినామీ కంపెనీలు, అవి కూడా పేద కంపెనీలే. పెద్దిరెడ్డి గారి, మిథున్ రెడ్డి గారి, మిగతా తదితర మిగతా ఉంటారు కదా వాళ్ళందరూ, వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు. ఎమ్మెల్యే కూడా లేని నేను పెత్తందారంట, ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు నా పక్కన. మేబీ మీరందరం చూసి, మీ అందరినీ చూసి అది నా ధనం అనుకుంటున్నాడేమో, అలా అనుకుంటే నాకు ఇబ్బంది లేదు. ప్రజాధనం ధనమైతే నేను ధనవంతుణ్ణే. ఆయన రెండు, వైసీపీ పాలనలో అవినీతి లేదు. అవినీతి నిరోధక శాఖ టాల్ ఫ్రీ నెంబర్ ఇస్తే 4 సంవత్సరాల్లో 8 లక్షల కంప్లైంట్స్ ఫిర్యాదులు వెళ్ళినాయి. 2 లక్షలు ఫిర్యాదులు ఓన్లీ వారి మంత్రివర్గం సిబ్బంది మీదే, ఇంకో 4 లక్షలు వారి ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్సీల మీద. వీళ్ళందరూ అంట పాపం కూర్చోబెట్టి అవినీతి లేదంట. వీళ్ళు ఎవరి దగ్గర, ఎవరి దగ్గర డబ్బులుండవు, ఎవరి దగ్గర అవినీతి లేదు. మరి అవినీతి లేకపోతే ఈ రోజున జగన్ని ఎందుకు ప్రజలందరూ వెనక్కి పంపించాలని చూస్తూ ఉన్నారు? మీరు ఆలోచించండి. జగన్ దగ్గర అవినీతి లేదని మీరు అందరూ అనుకుంటున్నారా? మీరు ఒకసారి ఆలోచించండి. జగన్ సత్య పురుషుడు. మీరు శ్రీపాద శ్రీవల్లభుడు వెలిసిన నేల ఇది, శక్తిపీఠం వెలిసిన నేల ఇది, పీఠికాపురం ఇది. ఈ నేల నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను, జగన్ అవినీతి చేయలేదని మీరు గుండెల మీద వేసుకొని చెప్పగలరా? ఇక్కడ దొయ్యలేదని మీరు చెప్పగలరా? జగన్ పాలనలో 219 దేవాలయాలని అపవిత్రం చేశారు, చిదిలం చేశారు. మొట్టమొదట స్టార్ట్ అయింది, మనం మర్చిపోకూడదు, అది పిఠాపురంలోనే మొదలయ్యింది. ఆ రోజున కరోనా సమయంలో నేను ఒకటే పెద్ద ఎక్కువ మాట్లాడలా. నేను ఎందుకు దేవాలయాల గురించి కానీ, మస్జిదుల గురించి కానీ, చర్చిల గురించి కానీ, సున్నితమైన అంశాలు ఇవి చాలా సున్నితంగా మాట్లాడతాను నేను. అది ఎందుకు మాట్లాడతానంటే, తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. జగన్ 219 ఆలయాలు, వారి నాయకులు వస్తే ఒకటే అడగండి అమ్మా, వంగా గీతా గారు వస్తే ఒకటే అడగండి. 219 ఆలయాలని విధ్వంసం చేశారు కదా, ధ్వంసం చేశారు కదా, అపవిత్రం చేశారు కదా, ఎంతమంది దోషుల్ని పట్టుకున్నారని అడగండి. అలాగే మనకి పిఠాపురంలో ఇక్కడికి దేవాలయాలని, విగ్రహాలని అపవిత్రం చేస్తే ఆ దోషుల్ని ఎందుకు పట్టుకోలేదని కూడా అడగండి. మనకి కాకినాడలో శివాలయంలో ఈ మధ్యనే పూజారిని వైసీపీ నాయకుడు అనుచరుడు, ఆ మాఫియా డాన్ అనుచరుడు, శివాలయం పూజారిని, అర్చక సమాజాన్ని చొక్కా పట్టుకొని కొట్టారు. మొత్తం పాపం ఆ కండువ తీసుకొని చాలా ఇబ్బంది భక్తులు చూస్తుండగా కొట్టారు. భీమవరంలో యజ్ఞోపవీతం తెంపేశారు. అంత అహంకారులు వీళ్ళు. పెత్తందారి అహంకారం అంటే ఇది, పెత్తందారి అహంకారం. యజ్ఞోపవీతాన్ని తెంపేసే అహంకారులు వీళ్ళు, పెత్తందారులు వీళ్ళు, పెత్తందారులు. ఎంత మతం, తలకి మతం ఎక్కకపోతే తప్ప ఇలాంటి పిచ్చి పనులు చేయరు వీళ్ళు. వీళ్ళ గద్దె దించాల్సిన సమయం ఆసనం. ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే, ఈ రోజున వేమూరు నియోజకవర్గంలో పార్టీల కోసం వచ్చే మా కూటమి పార్టీ, మా కూటమికి నిలబెట్టడానికి మద్దతు కోసం వచ్చిన ఎన్ఆర్ఐల్ని మీరు, కూటమి కోసం మీరు ప్రచారం చేస్తే మిమ్మల్ని వెనక్కి వెళ్ళనివ్వం, మీ మీద కేసులు పెడతామని బెదిరిస్తూ ఉన్నారు. వాళ్ళు పిఠాపురం కాదు, ఆంధ్రాలో ఎక్కడికి వెళ్ళినా రమ్మని చెప్తాం, తరిమి తరిమి కొడతాం ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే ఒక్కొక్కరు.